నిడదబోలు మండలం తాడిమల్ల గ్రామంలో మత్స్యశాఖ వారి ఫిష్ సీడ్ స్టాకింగ్ కార్యక్రమంలో భాగంగా తాడిమల్ల ఆవ చెరువు గోపన్న చెరువులందు 36,000 చేప పిల్లలను విడుదల చేసిన నిడదబోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులకు ముఖ్యమంత్రి జగన్ ఆసరాగా నిలబడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, నిడదవోలు మండల ఎంపీపీ మరియు సచివాలయం కన్వీనర్లు, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకార సంఘం సభ్యులు, మండల గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాక్టివ్ మెంబర్స్ గా ఈరోజు అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. వారందరికీ కూడా సహాయంగా ఈరోజు మరి ప్రభుత్వం జగన్ గారు ప్రతి ఒక్కరికి ఫిషర్మెన్ అందరికీ కూడా మన సహాయం ఉండాలి అని సబ్సిడీ రూపంలో ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంతా కూడా ఈరోజు ఈ చేపలు మరి రిలీజ్ చేసే చేపలు రిలీజ్ చేసే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇందులో ట్రాన్స్పోర్ట్తో సహా మొత్తంగా కూడా గవర్నమెంటే భరిస్తుంది. ఫిషర్మెన్ వారికి కూడా ఎవరికి కూడా వారి మీద భారం లేకుండా ఈరోజు మొత్తం కూడా ఖర్చు అంతా కూడా గవర్నమెంటే భరిస్తూ ఉంది. అంతేకాకుండా గతంలో కూడా ఎవరైతే ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్లో మెంబర్స్గా ఉన్నారో వారికి కూడా అదనంగా అన్ని సౌకర్యాలు కలిగించడం జరిగింది. గతంలో త్రీ వీలర్స్, ఆటోస్, అదేవిధంగా టూ వీలర్స్, డీసీఎం ట్రక్కులు మరి ఇవన్నీ కూడా సబ్సిడీలో ఇవ్వటం జరిగింది. ఇక్కడ తాడిమళ్ళలో, కోరిమామిడిలో, అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా మన నిడదవోలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఫిషర్మెన్కి చాలా అండగా జగన్ గారు ఉండాలి. వడ్డీలందరూ కూడా బాగుండాలి. ప్రతి ఒక్కరు కూడా వారికి ఆర్థిక సహాయం జరగాలని అన్ని పథకాలు, అన్ని సంక్షేమ పథకాలు అందరికీ ఇప్పటికే అందుతూ ఉన్నాయి. దాంతోపాటు అదనంగా వడ్డీలు అందరికీ కూడా ఫిషర్మెన్ సొసైటీలో మెంబర్స్గా ఉన్న వారందరికీ కూడా మరి ప్రత్యేకంగా 50 సంవత్సరాలు నిండాక వారికి వారికి 50 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా మరి వారికి ఇప్పుడే ఈ మధ్యనే కొత్తగా 70 మందికి మన నియోజకవర్గంలో ఫిషర్మెన్ పెన్షన్ కూడా ఇవ్వటం జరిగింది. ఇవంతా కూడా ఈ మధ్యన మళ్ళీ మనం కొత్తగా పెన్షన్ ఇవ్వటం జరిగింది. వీటితో పాటు ఇక షాపులు కూడా ఫిష్ ఆంధ్ర ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. వాటికి కూడా సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. మరి తప్పకుండా సొసైటీ తరఫున మీరందరూ ఎటువంటి కార్యక్రమాలు చేసినా మీ అందరికీ కూడా మరి ప్రభుత్వం అండగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియపరుచుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ